గత 5 సంవత్సరాలుగా మన పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు ప్రజల ఆశీస్సులతో పలు అభివృద్ధి ఏమాత్రం పట్టించుకొని మన పుంగనూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎంతో ప్రేమతో మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఈరోజు రోడ్లు దాదాపు 100 రోడ్లు వేయడం జరిగింది ఒక పుంగనూరు నియోజకవర్గంలోనే. ఈరోజు బస్ డిపో కానీ లేకపోతే మీకు పట్టణంలో రోడ్లు కానీ ఇంకా ట్యాంక్స్ కట్టడం అయితేనేమి ఇంకా కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కానీ ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించిన పుంగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు అందరినీ వైడన్ చేసి ఈరోజు మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటిలు పుష్కలంగా ఉండే విధంగా తీసుకురావడమే కాకుండా ఈరోజు 3 రిజర్వాయర్ల భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో 2 రిజర్వాయర్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ గ్రిడ్ పథకం కూడా టెండర్లు అయిపోయి పనులు కూడా వీటిలో సర్వే స్టేజ్లో ఉంది. వచ్చే 2 సంవత్సరాల్లో వాటర్ గ్రిడ్ పథకం కూడా పూర్తయిపోతుంది. ప్రతి గ్రామానికి కూడా బోర్లపైన ఆధారపడకుండా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కూడా మీ అందరి ఆశీస్సులు మీ అందరి సపోర్ట్తో ఈరోజు రాజకీయంగా ఉన్నామంటే పుంగనూరు నియోజకవర్గ ప్రజల చలవే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో రాబో 5 సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి రకరకాల ఆరోపణలు చేశారు. మామూలుగా అయితే వాటికి జవాబు చెప్పాల్సిన పని లేదు, కానీ మన పుంగనూరులో మాట్లాడారు కాబట్టి వాటన్నిటికీ కూడా నేను వివరించదలుచుకున్నాను. మొట్టమొదటిగా డైరీ అదేవిధంగా పల్ప్ గురించి మాట్లాడాను. డైరీలో ఏదో 100 కోట్లు అండి, డైరీ టర్న్ ఓవరు 25 కోట్లు సంవత్సరానికి 25 లేకపోతే మహా అంటే 30 కోట్ల లోపలే టర్న్ ఓవర్ ఉంటుంది. ఇదే పుంగనూరు నియోజకవర్గ 6 మండలాల్లో కేవలం డైరీ ఉండేది 2.5 మండలంలోనే ఆపరేట్ అవుతుంది. చిన్న యూనిట్, అసలు ఇది చాలా చిన్న యూనిట్. అదే ప్రాంతంలో హెరిటేజ్ కూడా పాల్గొలుస్తూ ఉన్నారు, మిగతా ఇతరత్ర డైలీలు కూడా ఉన్నాయి. సో నేను ఒకటే చంద్రబాబు నాయుడిని లేకపోతే వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరికైనా నేను చెప్తున్నాను, హెరిటేజ్ కన్నా ప్రతి ఊర్లో కూడా శివశక్తి డైరీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, తీసుకోమని చెప్పి కూడా నేను చెప్తాను. లేదు మీకు సాక్ష్యాలు లేవంటే నేనే ఇస్తాను. ఈరోజు హెరిటేజే ప్రజలకు కరెక్ట్గా రేట్లు ఇవ్వకుండా తక్కువ ధరలు ఇచ్చి సున్నాలు కొట్టడం, క్వాలిటీ బాగాలేదని చెప్పడం, ఇలాంటి రకరకాల మోసపూరిత కార్యక్రమాలు హెరిటేజ్ చేస్తూ ఉంది. ఈరోజు మేము పెట్టుకున్న ఒక యూనిట్లో హెరిటేజ్ కన్నా ఒకటైతే పెట్టుకున్నాం, ఖచ్చితంగా హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఉండాలని డిసైడ్ చేసినాం. ఖచ్చితంగా హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఉంటుంది. ప్రజలు, నేను ఇది కూడా చెప్తాను, ప్రజలు ఎక్కడన్నా శివశక్తి డైరీ వల్ల మీకు ఇబ్బంది అయిన అనిపిస్తే ఓటేయద్దు. మీకు ఎక్కడన్నా ఈరోజు ఈ శివశక్తి డైరీ వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఓటే వేయొద్దని నేనే ప్రజలను కోరుతాను, ఎందుకంటే అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా పల్ప్ యూనిట్, మామిడికాయలు అనేటివి ఇక్కడ ఉండే మామిడికాయలు సరిపోవు. మనం బయట కృష్ణగిరిలో లేకపోతే ఇతరత్ర ఫ్రూట్స్ తీసుకొస్తారు, కేవలం మామిడికాయలపై నడవదు. రకరకాల ఫ్రూట్స్తో ఫ్రోజన్ యూనిట్ బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు, అనంతపూర్ నుంచి కృష్ణగిరి నుంచి వస్తాయి. రైతులు ఇక్కడ మామిడికాయలు తీసుకున్నారు, ఇవన్నీ ఏదో క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా చెప్తాను, ఏ రైతు కన్నా మీకు అసౌకర్యంగా ఉంటే ఓపెన్గా వచ్చి చెప్పండి, ఇదో పలానా పల్ప్ యూనిట్ వల్ల ఇదైందని మీరు కూడా సపోర్ట్ చేసి. ఇంకొక మాట ఏమన్నారంటే దౌర్జన్యాలతో ఎలక్షన్లు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రతి బూత్లో కూడా నేను అడుగుతూ ఉన్నాను. మీ ప్రశాంతంగా పోలింగ్ జరగనివ్వండి, గత 2 ఎలక్షన్లు కూడా జరిగినాయి, ప్రశాంతంగా పోలింగ్ జరగాలని మేమే కోరుకుంటాం. నేనే లెటర్ పెట్టడం జరిగింది ప్రశాంతంగా పోలింగ్ జరపమని చెప్పి. బయట ఎక్కడో ఏదో జరిగిపోయింది ఏదో అంటున్నారు, ప్రజలు అభిమానంగా వేయకపోతే ఎప్పుడైనా ఒక ఎలక్షన్ గెలవచ్చు, కానీ వరుసగా దాదాపు 40,000 మెజార్టీతో వరుసగా గడిచిన 3 ఎలక్షన్లు ఏ విధంగా గెలవగలుగుతామని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొకటి, ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నాడు. అతను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు పుంగనూరు గురించి పట్టించుకున్న పాపనే పోలేదు, పుంగనూరుకి ఏమీ చేయలేదు ఆయన, అసలు ఏ మాత్రం కూడా పుంగనూరుని పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఈరోజు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు మోసపోయేదానికి సిద్ధంగా లేరు.
ఈ రోజు నేను కూడా చెప్తా ఉన్నా మళ్ళీ, ప్రజలు ఖచ్చితంగా ఈసారి కూడా మెజార్టీ 40,000 పైన వస్తుంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. టీడీపీ కన్నా 40,000 పైన ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. ఈ రోజు మీరు ఈ రిజల్ట్స్ వచ్చినా కూడా మీరు చూసుకోండి, ఎందుకంటే ప్రజల్లో అభిమానం ఆ విధంగా ఉంది. మనస్ఫూర్తిగా ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నాము. ప్రజల్లో ఏదో ఒక అపోహ సృష్టించాలని చెప్పి లేకపోతే ఇంకోటని నిజంగా ఇక్కడ దౌర్జన్యాలు ఉంటే ఎవరైనా బాధితులు ఉంటే మీరు దయచేసి ఇచ్చేయద్దండి. కానీ ప్రజలు నేను కోరుకునేది ఒకటే, వీళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు. ఎలక్షన్ అప్పుడు వచ్చి ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోతారు. పుంగనూరు నియోజకవర్గాన్ని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పని చేశారు పుంగనూరుకి? ఈరోజు పుంగనూరు బైపాస్ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? ఉండే బైపాస్ ఆపేదానికి లెటర్లు పెట్టారు తెలుగుదేశం నాయకులు. మళ్ళీ కష్టపడి ఢిల్లీలో తీసుకొస్తే గట్టిగా పోరాటం చేసి తీసుకురావడం జరిగింది. అది కూడా మన ప్రభుత్వంలో పూర్తయింది. ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజలు నేను కోరుతా ఉన్నాను. మీరు పుంగనూరులో ముందు పుంగనూరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పనులు ఆపేసి ఏ విధంగా ఉండింది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన పుంగనూరు ఏ విధంగా ఉంది ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను అందరిని కోరుతా ఉన్నాను. ఇది వరకే చెప్పినాను, పుంగనూరు నియోజకవర్గం మా తల్లితో సమానం. పుంగనూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. ఏదో ఈ రోజు పోటీ చేసి చేసేది కాదు, ఇక్కడే పుంగనూరులో శాశ్వతంగా నా ఊరు పుంగనూరు నియోజకవర్గం ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి పూర్తిగా పూర్తి ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఒక పూర్తి రూపురేఖలు మార్చేదానికి 100% కృషి చేస్తాము. ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. పార్టీ కోసం గట్టిగా కష్టపడతాను అని చెప్పి లిక్కర్ అని శాండ్ అని ఇంకోటి అని ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయను. లిక్కరు వడ్డీ వ్యాపారం ఇలాంటివి ఏది చేయము. మా మనసాక్షికి రూల్స్కే విరుద్ధం. అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అలాంటి వ్యాపారాలతో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సంబంధం ఉండదు. ఇంకా ఒక ఆయన గురించి మాట్లాడాల, కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఊరు వదిలి పారిపోయినాడు. అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పుల పార్టీకి పోయినాడు. చెప్పుల పార్టీ నుంచి మళ్ళీ కూడా మళ్ళా కాంగ్రెస్ చేరినాడు. మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునేదానికి బీజేపీకి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె నేను నిన్న కూడా ఏదో చెప్పారు ప్రమాణంగా ఇమ్మన్నమని. సరే, నేను కిరణ్ కుమార్ రెడ్డికి నేను చూటిగా నేను చెప్తాను, నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే, మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చేయి. ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసినవని, నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోలేదు, నీతిగా నువ్వు చెప్పినంత నీతిమంతుడు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. ఏ గుడిలో చెప్తావు నువ్వు ప్రమాణం చేయి. నువ్వు చెప్పినటువన్నీ నేను ప్రమాణం చేస్తాను. నువ్వు ప్రమాణం చేయలేదు అంటే నువ్వు ఒక మాడాగాడి కింద లెక్కేసుకుంటావు. నీ వచ్చే 3 రోజుల్లో చెయ్యి, లేదంటే నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని ఒక మాడాగాడు, ఖచ్చితంగా నువ్వు ఒక మాడాగాడు అని చెప్పి మేము తీసాడు భారస్తాం. మేము అంతేగా ఉండాల్సిన పదవుల్లో నువ్వు ఉన్నావు. ఏం చేసినావు నువ్వు పుంగనూరుకి? మిగతా 7 నియోజకవర్గాల్లో నువ్వేం చేసినావు? ఈరోజు నేను చెప్తా ఉన్నాను, 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుంది. ఎంపీకి 7 నియోజకవర్గాలు 7 అసెంబ్లీ కూడా మేము గెలుస్తాము ఖచ్చితంగా. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తరిమి ప్రజలు ఓట్లతో కొట్టి తరిమేస్తారని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినాడో ఆడ కాదు మగ కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు రేవంత్ రెడ్డి అన్నాడు, రికార్డులో కూడా చూడండి, అది వాస్తవం అని చెప్పి కూడా మేము భావించాల్సి వస్తుంది. ఇలాంటి ఒక క్యారెక్టర్లెస్ ఫెలో ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్తో మళ్ళా కూడా హైదరాబాద్ తరిమేస్తాము, టికెట్ బుక్ చేసుకోమని చెప్పి కూడా ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. నువ్వు 13వ తేదీ బుక్ చేసుకుంటావో లేకపోతే 4వ తేదీ బుక్ చేసుకుంటావో, ఖచ్చితంగా 4వ తేదీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అన్ని కూడా తెలుస్తానని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తాను. మోదీ గారి సభా వీలర్లో జరుగుతూ ఉంది. నెల్లూరులో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 4% రిజర్వేషన్ మేము తీయనివ్వము, 4% రిజర్వేషన్ను మేము కొనసాగిస్తాము ఎన్డీఏ ప్రభుత్వము అని చెప్పి మీరు ఈ సభలో మీరు చెప్పగలుగుతారా? నేను చూటికి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని, కిరణ్ కుమార్ రెడ్డిని, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకన్నా తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాను. మీరు మోడీ సభలో 4% రిజర్వేషన్ కొనసాగుతుంది, మీరు తెలంగాణలో దేశమంతా రద్దు చేసినా కూడా, మీరు అమిత్ షా చెప్పినా కూడా ఇక్కడ ఆంధ్రాలో మేము కొనసాగిస్తాము అని చెప్పి మీకు చెప్పే దమ్ము ధైర్యం ఉందా?
ఈ రోజు మైనారిటీలు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో ఈ రోజు సభలో మీకు తెలుస్తుంది. మీరు మీరు నిజంగా కమిటెడ్ గా ఉంటే మీరు 4% రిజర్వేషన్ గురించి మీరు ఈ రోజు మోడీ సభలో మాట్లాడాలని చెప్పి కూడా నేను మీరు డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేగాని మీరు అక్కడ సభలో మోడీ గారి ముందర మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినా కూడా ప్రజలు నమ్మాల్సిన పని లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు ముస్లింస్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెండో మాట లేదు, రెండో ఆలోచన లేదు. ఒక్కసారి మీరు జగనన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను ఖచ్చితంగా ముస్లింస్ నిలబడతాను, నెల్లూరులో చెప్పారు. ఆ మాటకు మా పార్టీ కట్టుబడిందని చెప్పి కూడా ఈరోజు నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను.